ఒకప్పుడు కరువు తాండవం చేసిన నేలలో పూర్తి స్థాయి సాగునీర పొలాలకు పారుతుండడంతో నేడు సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడడంతో రైతులు ఉత్తర ప్రదేశ్ కూలీలను తెప్పించి వరి నాట్లు వేయిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సందడి చేస్తున్న ఉత్తర ప్రదేశ్ మగ కూలీలపై మిర్రర్ టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ లో కరువు పీడిత ప్రాంతాలంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తు వచ్చేది సిరిసిల్ల ప్రాంతం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని పాలకుల ఆలోచనతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలమైంది. ఉభయ గోదావరి జిల్లాకు దీటుగా రైతులు పంటను పండిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రోజురోజుకు సాగు విస్తీర్ణం పెరగడంతో కూలీల కొరత రైతులకు తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే కరువుతో ఒకప్పుడు వలస వెళ్లిన వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన కూలీలకు ఉపాధిని అందించే స్థాయికి ఎదిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇప్పుడు ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి వచ్చిన వారు వ్యవసాయ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు కలిగిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ప్రధానంగా వరి సాగు పంటల రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా ప్రతి గ్రామంలో వందలాది ఎకరాల్లో వరి సాగు కొనసాగుతోంది. వరి సాగులో నాట్లు వేసేందుకు కూలీల కొరత ఏర్పడడంతో రైతులు ఉత్తరప్రదేశ్ నుండి కూలీలను తెప్పించుకొని గ్రామాల్లో వ్యాపార పనులకు చేపిస్తున్నారు. బీహార్ నుంచి బీహార్ మరియు యూపీ స్టేట్ నుంచి వరి నాట్లు వేయడాని కోసం కూలీలను తెప్పించుకోవడం జరిగింది. అయితే వర్షాలు ఎట్ ఏ టైం ఒకేసారి వడడం వల్ల కూలీల కొరత అధికంగా ఉండడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకోవడం జరిగింది. అంటే ఇక్కడి కూలీలకు మరీ నష్టం జరగకుండా ఇక్కడి కూలీలకు కూడా పని ఉన్నది. మా చుట్టుపక్కల అన్మాజిపేట, మల్లారం, బొల్లారం, లింగంపల్లి గ్రామాలకు నాలుగు గ్రామాలకు కూలీలకు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. వారికి భోజన సదుపాయం మరియు ఉండడానికి వసతి కల్పించి వాళ్ళకు జీవనోపాధి ఇక్కడ రైతులకు అందుబాటులో సకాలంలో వరి నాట్లు వేసుకోవడానికి కూడా అందుబాటులో ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఉత్తరప్రదేశ్ కూలీలు వ్యవసాయ పనులు చేస్తున్నారు. వరి సాగు కోసం నాట్లు వేసే గ్రామాల్లో రైతులకు కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కూలీలతో పనులు చేయించుకుంటున్నారు. 15 నుంచి 20 వరకు ఒక బ్యాచ్ గా ఉన్న ఈ కూలీలు ఎకరానికి 5000 రూపాయలు తీసుకుంటూ రోజుకు 8 ఎకరాల వరకు వరి నాట్లు వేస్తున్నారు. అక్కడ ఉపాధి లేకే తెలంగాణకు వచ్చి పనులు చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ కూలీలు చెబుతున్నారు. वहाँ पे मौसम अभी वहाँ पे काम नहीं है, यहाँ पे काम चल रहा है ठीक ठाक. जैसे कि यहाँ पे अभी रोज का पैसा भी मिल रहा है ठीक ठाक और खाना भी अच्छा है, लेकिन मौसम का थोड़ा प्रॉब्लम है और सही चल रहा है. अभी हमारे उधर सीजन काम बंद है पूरा, लेकिन यहाँ पे काम बहुत है, यहाँ पे पैसा भी मिल रहा है ज़्यादा और मौसम थोड़ा खुला नहीं है. और हमारा जो ये है भाई वेंकटेश भैया ఈ ప్రాంతంలో మంచి ఆదరణ ఉందని పనులు కూడా చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కి రహనే వాలే హై, యూపీ పిలీభిత్ జిల్లా హై హమారా ఔర్ చందియాజరా గావ్ హై, చందియాజరా బంగాళీ కాలోనీ. హమ్ లోగ్ యహాన్ వహాన్ పే కామ్ బంద్ హై, అభీ హమ్ లోగ్ యహాన్ ఆయా కామ్ కర్నే ఔర్ కామ్ హమ్ లోగ్ యహాన్ బహుత్ అచ్చీ తరహ మిల్ రహా హై. వెంకటేష్ భయ్యా హమ్కో యహాన్ లే ఆయా
और हमको वेंकटेश भैया अच्छी तरह काम दे रहे हैं और काम कर रहे हैं, खाना पीना सब कुछ बढ़िया दे रहे हैं। ఉత్తర ప్రదేశ్ కూలీలతో పండ్లు త్వర త్వరగా పూర్తవుతున్నాయని, ఒకప్పుడు వ్యవసాయాన్ని కాదనుకుని ఎడారి దేశానికి వెళ్లిన వాళ్ళు ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధిని అందించే స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అది వెంబ్రాడ రూరల్ లింగంపల్లి గ్రామం. మనకి ఇక్కడ వరి సీజన్ స్టార్ట్ అయింది, ఒక వారం రోజులు అవుతుంది వరి సీజన్ స్టార్ట్ అయ్యి. పిల్లల కొరత అధికంగా ఉండడం వల్ల నేను ఒక 20 మందిని ఉత్తరప్రదేశ్ యూపీ నుండి ఇక్కడికి కూలీలను తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా నేను నా అగ్రిమెంట్ ప్రకారం టైంకి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. రోజు వాళ్ళు ఒక 8 ఎకరాలు వరి నాటు వేయడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో యూపీలో అది కోల్పోవడం వల్ల పని లేక వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మరి ఎక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకు పని చాలా ఎక్కువగా ఉంది, మరి కూలీల కొరత ఉండడం వల్ల పని ఎక్కువగా ఉంది. కొంచెం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఒకరోజు లేట్ అయినా కానీ పని చేసుకుంటారు, బాగానే ఉంది. మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పొలం పని జరుగుతుంది. ఒక మనకు 4,800 లోపు మనకు ఎకరానికి తీసుకుంటున్నాము. అదే మళ్ళా మనకు ఒకరోజు 8 ఎకరాల పొలం వేస్తారు వీళ్ళు. వీళ్ళని తీసుకురావడానికన్నా ముందు మా సర్పంచ్ గారిని మేము సంప్రదించడం జరిగింది. వారు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందజేసి వీళ్ళకు ఉండడానికి కూడా వాటర్ ఫెసిలిటీ అన్నిటికీ కల్పించి మాకు మా తిరుపతి రెడ్డి గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు సహాయం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎంతమంది వచ్చినా కానీ ఇంకొక 40-50 వచ్చినా మేము వారిని ఉంచుకొని వాళ్ళకు తగిన ఫెసిలిటీస్ కల్పించడానికి రెడీ ఉన్నాము. ఇంకొక 10-15 రోజులు వర్క్ ఉంటుంది, అప్పటి వరకు కూడా వీళ్ళు ఇక్కడనే లింగంపల్లి ఉండి వర్క్ చేయడానికి సహకరిస్తున్నాము.